హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి, చూసేస్తాను. యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు వీడియోలో నేను 5-in-1 హెయిర్ డ్రయర్ తీసుకొచ్చాను. చూడండి, ఇది టిక్ టాక్ షాప్ లో కొన్నానండి. నేను మొత్తం 4 కొన్నాను, బట్ ఒకటి చూపిస్తున్నాను ఎందుకంటే 4 ఒకేలా ఉంటాయి కదా. ఓకే, ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా చూసేద్దాం. ఇదిగోండి, ఇది మెయిన్ అన్నమాట. దీనికి మిగతా 5 ఉన్నాయి కదా, వాటిని అటాచ్ చేసుకోవాలి. అండ్ ఇదిగోండి, ఈ బటన్ లోనే మొత్తం ఆన్ ఆఫ్, లేదా హై కావాలా లో కావాలా, హీట్ కోల్డ్ మొత్తం ఆ బటన్ లోనే ఉంది. ఓకే, ఒక్కటి ఓపెన్ చేసి చూద్దాము. అండ్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు మా హస్బెండ్. అది వచ్చేసి స్ట్రైట్నర్ అనమాట, మన జుట్టుని స్ట్రైట్ గా చేసుకోవడానికి. ఇది వచ్చేసి చూడడానికి దువ్వెనలా ఉంది కదా, ఇది చిక్కుబడినప్పుడు తీసుకోవడానికి ప్లస్ స్ట్రైట్నింగ్ కూడా చేసుకోవచ్చు. నార్మల్ గా అయితే ఇది వాల్యూమ్ అంట, హెయిర్ వాల్యూమ్ ఎక్కువ పెంచుతుందేమో దీంతో. అండ్ నెక్స్ట్ వచ్చేసి రింగులు చేసుకోవడానికి. అండ్ ఇంకోటి ఉంది కదా, అది కూడా సేమ్ రింగులు చేసుకోవడానికే. మా బాబాయ్ అయితే అసలు వదలట్లేదు, లాగేస్తున్నాడు. మా బాబు ఎక్స్ప్లెయిన్ చేస్తాడంట, నేను మంచిగా చేయట్లేదేమో, నచ్చట్ల వాడికి. ఓకే, కాంప్రమైజ్. సో ఈ రెండు కర్లు చేసుకోవడానికే. అండ్ ఫైనల్ వన్ వచ్చేసింది. వీటన్నిటిని యూస్ చేస్తాను లేదా తెలియదు, కానీ ఇప్పుడు తీసేది మాత్రం కంపల్సరీగా యూస్ చేస్తాను, ఎందుకంటే ఇది హెయిర్ డ్రై చేసుకోవడానికి, ఇది మనకి మెయిన్ కదా. ఐ మీన్ నాకైతే ఇదే మెయిన్, అన్ని స్ట్రైట్ చేసి రింగులు తిప్పి అంత చేసే అంత టైం లేదు నాకు. అండ్ ఇదిగోండి ఎలా బిగించాలో చూపిస్తున్నారు మా హస్బెండ్. జస్ట్ దాన్ని పెట్టి ఇలా రొటేట్ చేయడమే. మా బాబు అల్లరల్లరిగా ఉంది ఇక్కడ. ఓకే, సో అన్ని కాకపోయినా ఒక 2 అన్న ట్రై చేద్దామని కూర్చున్నాను నేనే. అది మా హస్బెండ్ డ్రై చేస్తున్నారు చూడండి. బెడ్ మీద కూర్చొని ఉన్నాను, ఇప్పుడు వీడియోలో చూస్తుంటే తెలుస్తుంది మా బెడ్ మెస్సీగా ఉందని. ఏమనుకోకండి, పిల్లలు ఉండే ఇల్లు కదా. అబ్బా ఎంతో హ్యాపీగా ఉంది ఇలా కూర్చొని చేపించుకోవడం. కొంచెం స్పీడ్ చేసేసాను, చూస్తుంటే హెయిర్ డ్రై అయిపోయినట్టుగా ఉంది. సో ఇది సెకండ్ దువ్వెన టైప్ లో ఉంది కదా, దీన్ని ట్రై చేస్తున్నాము, చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుందో. మామూలుగా అయితే నా హెయిర్ సాఫ్ట్ గానే ఉంటుంది, అంత చిక్కు కూడా ఉండదు నాకు, మేబీ షార్ట్ హెయిర్ అనేమో. చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుందో. అండ్ ఇదే లాస్ట్ మేము ట్రై చేసేది, మిగతా 3 ట్రై చేయట్లేదండి. నేను ఎప్పుడు నా హెయిర్ మీద ఏం యూజ్ చేయలేదు, సో ట్రై చేసేదాన్ని. కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కదా, ఎక్కువసేపు కూర్చోవడం ఎందుకులే అనని కొంచెం స్పీడ్ చేశాను. అబ్బో అయిపోయింది మొత్తానికి, 2 అయితే యూజ్ చేసాము. డిఫరెన్స్ వచ్చిందా అంటే ఏమో నాకు కూడా తెలీదు, నా హెయిర్ అలాగే ఉండిద్ది. ఓకే, నేను అసలు ఎంత కాస్ట్ కొన్నాను, మళ్ళీ కొనాలంటే ఎంత అవుతుంది, ప్లస్ ఇండియాలో ఎంత కాస్ట్ ఉంది మొత్తం చూసేద్దాము. నేను టిక్ టాక్ షాప్ లో కొన్నాను కదా, సో టిక్ టాక్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. యువర్ ఆర్డర్స్ లోకి వెళ్ళిపోయాను, ఐ మీన్ నా ఆర్డర్స్ లోకి వెళ్ళిపోతున్నాను. ఏంటో ఈ రోజే నాకు వైఫై చాలా స్లో ఉంది, ఓపికగా ఉండండి చిన్న చిన్న కబుర్లలో. ఓకే, ఆర్డర్స్ లోకి వచ్చేసేసాను, కొంచెం స్పీడ్ చేసేస్తున్నాను అండి. ఓకే, కనిపించింది, ఓపెన్ చేశాను. వావ్, 4.79 పే చేశాను, అంటే 479 రూపాయలు ఇండియన్ కరెన్సీలో. మళ్ళీ కొనాలంటే షాపే లేదంట, షాప్ ఇస్ క్లోజ్డ్. ఓకే, కాంప్రమైజ్, మాకు అమ్మేసి షాప్ క్లోజ్ చేసుకున్నట్టున్నారు. ఓకే, ఇంకో దాంట్లో చూద్దాము. మొత్తం 4 కొన్నాను. అండ్ ఇదిగోండి సెకండ్ వన్ ఇది ఓపెన్ చేసేసాను, ఇది కూడా 4.79 సేమ్. అండ్ ఇది యాక్చువల్లీ రీఫండ్ అడిగాము, ఎందుకంటే లేట్ గా వచ్చిందని చెప్పి. ఎలాగో ఆర్డర్ వచ్చింది కదా మీకు, రిసీవ్ చేసుకున్నారు కదా అని చెప్పి 1 పౌండ్ ఓచర్ ఇచ్చారు, అంటే 100 రూపాయలు ఇచ్చారు. ఓకే, ఇది కూడా అవైలబుల్ లో లేదంటండి, మళ్ళీ ఆర్డర్ చేయాలంటే. ఈ వోచర్స్ మీద క్లిక్ చేశాను ఏమైనా ఉన్నాయో యూజ్ చేయడానికి అని చెప్పి, అన్ని యూజ్డ్ అనే ఉంది. చూస్తుంటే చాలా ఉన్నాయి, ఏమో మరి నేను యూజ్ చేశానో లేదో, లేదా ఎక్స్పైర్ అయిపోయాయో నాకు కూడా తెలియదు. ఓకే, కాంప్రమైజ్, కొంచెం స్పీడ్. అండ్ ఇదిగోండి ఇంకోటి, దీంట్లో మొత్తం నేను 2 కొన్నాను, ఒకటేమో వర్క్ చేయలేదు రిటర్న్ పంపేశాము, ఇంకోటి వర్క్ చేసింది. ఇది మళ్ళీ కొనాలంటే ప్రొడక్ట్ నాట్ అవైలబుల్
అవైలబుల్ అని చెప్తుంది. నేను ఇలా ప్రొడక్ట్ నాట్ అవైలబుల్ అని చెప్తున్నా కదా, అది ఎక్కడ అవైలబుల్ కాదంటే నేను ఎక్కడైతే కొన్నానో దాంట్లో అవైలబుల్ కాదు అని మీనింగ్. బట్ వేరే షాప్ లో అవైలబుల్ ఉంటాయి, అంటే వేరే యాప్స్ లో అవైలబుల్ ఉంటాయి. ఇదిగోండి గూగుల్లోకి వెళ్ళాను, ఓహో చాలా ఉన్నాయి అవైలబుల్ లో, కాకపోతే కాస్ట్ పిచ్చెక్కిస్తున్నాయి. అస్సలు చూడద్దు, నేనెంత 500కి 800 కొన్నాను. సో స్పీడ్ చేసేసాను కొంచెం. అండ్ ఓకే అండి, మన ఇండియాలో అమెజాన్ లో ఎంత ఉందో చూద్దాము, అన్ని చూద్దాము. సేమ్ నేను కొన్న లాంటిది ఎంత కాస్ట్ ఉందో చూద్దాం ఫస్ట్. అబ్బో 1999 రూపాయలు అంట, ఆ 1 రూపాయి ఏం పాపం చేసిందో. ఓకే ఆల్మోస్ట్ 2000 ఉంది. ఓ కింద ఉన్నాయి ఇంకా సేమ్ అలాంటివే తక్కువ కాస్ట్ కి. ఒకటేమో 649 రూపీస్ కే వచ్చేస్తుంది, సేమ్ ఇదే నేను కొన్న లాంటిది, అంటే ఆఫర్ లో ఉందన్నమాట. అందువల్ల ఏమో ఈఎంఐస్ ఆఫర్లు కూడా ఇస్తున్నాడు, 80 pounds టు గిఫ్ట్ బట్టు అన్నట్టు. ఓ సారీ 80 rupees. ఇలా ఉండాలి ఎవరో ఒకరు మన పక్కన, మనం తప్పు చేస్తే మనల్ని నిలదీసి అంత పెద్దది ఎందుకులేండి అంటే కరెక్ట్ చేసేవాళ్ళు. అండ్ ఇదిగోండి కింద ఇంకోటి ఉంది 1200 కే, ఇంకోటి 1000 కే ఉంది. ఓకే అంటే డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ లో బానే ఉన్నాయి ఇండియాలో. నా అంత కాకపోయినా మీరు ఎక్కువ పే చేయాలి. ఓకే అండి, ఇంతేనండి ఈరోజు వీడియో. నాకంత సరిగ్గా తెలియకపోయినా గానీ ఏదో తెలిసింది చెప్పా అనుకుంటున్నాను, ఎందుకంటే నేను కొన్నది చూపిద్దాం అనుకున్నాను కాబట్టి చూపించేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నలుగురికి చేరేలా షేర్ చేయండి. మేము పెట్టే వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.